एपी मंत्री कोड़ाली नानी मीडिया तो మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కేసులో వచ్చే చంద్రబాబుకి క్యాష్ కావాలి మీరు ఇచ్చేయమని చెప్పి ఒక లేటర్ రాశాడు దాని మీద ఆ స్కామ్ లో అధికారులను పట్టుకున్నారు మీరు ఎందుకు ఇచ్చారురా బాబు అంటే మాకు మంత్రి గారు లేఖ ఇచ్చాడు లేఖను బట్టి ఇచ్చాను ఆ లేఖ చూపించారు వాళ్ళు విచారణ చేశారు అరెస్ట్ చేశారు ఆయనకి బెయిల్ వచ్చింది 77 రోజులు 78 రోజులు అరెస్ట్ చేసినాక ఆయన కస్టడీలో ఉన్నాడు దాంతో 6-7 రోజులన్నా జైల్లో ఉన్నాడండి ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఈ భూప్రపంచం మీద ఎవడన్నా ఉండి ఉంటాడా ఒక రోజు రెండు రోజులు ఓ రెండు సార్లు ఆపరేషన్ జరిగితే వారం రోజులు 10 రోజులు ఉంటారు ఈ భూప్రపంచం మీద ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అడ్డగాడిది ఎవడన్నా ఉన్నాడా మేము ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్టిఫికెట్ చేయించి వీడు దొన్నపోతులాగా బానే తిరిగి పడుకుంటున్నాడు ఏం ప్రాబ్లం లేదని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసి మేము తీసుకొని జైల్లో పడేయలేం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాల చట్టం పని చట్టం చేస్తుంది కోర్టులు ఏ రకంగా చెప్తే ఆ రకంగానే ముందుకెళ్ళండి మనం తీసుకొచ్చి ఎవరిని కూడా బలవంతంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి పట్టించుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే చంద్రబాబు నాయుడు వచ్చి నేను అధికారంలోకి వస్తా ఎప్పుడు నువ్వు వచ్చేది అధికారంలోకి నీకు 76 ఏళ్ళు వస్తాయి రేపు 24కి నువ్వేం చేస్తావో తెలుసు 24లో ఇక అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినాడు ఎవడు ఉండడో ఇక నీ విశ్వరూపం చూపిస్తావు ఈ రాష్ట్ర ప్రజలకి అన్నీ ఫ్రీ అందరిని రెగ్యులైజ్ చేసేస్తా ఎవడేది అడిగితే అది ఇచ్చేస్తా నువ్వు ఇక సొల్లు అనమాట ఇక నీ నీ మేనిఫెస్టో ఎన్ని వందల వేల పేజీలు ఉంటుందో తెలియదు ఎవడడిగితే ఆడికి ఆ కులాన్ని బీసీలో కలుపుతా ఈ కులాన్ని ఎస్టీలో కలుపుతా ఈయన దీంట్లో కలుపుతా ఆయన దాంట్లో ఎప్పుడన్నా ఏ కులాన్నన్నా దీంట్లో కలిపి తెచ్చావు నువ్వు 70 సంవత్సరాల వయసులో నువ్వు అల్లికి కానిటువంటి వాగ్దానాలన్నీ చేస్తావు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు ఆ తర్వాత ఎలక్షన్లో నువ్వు ఉండేది లేదు సచ్చేది లేదు 80 ఏళ్ళు దాటిపోతాయి ఉన్నా నీకు మైండ్ పనిచేది ఇంట్లోంచి బయటికి రానివ్వరు ఈ పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేస్తావు నువ్వు ఎప్పుడు మా మీద కక్ష తీసుకొస్తావు సొల్లు కాబట్టి చెప్పేవాళ్ళు పోసుకోలుగాడు అనుకుంటారని కూడా బుద్ధి లేకుండా నేనేదో విజయవాడ వస్తున్నట్టు నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు ఏంటో అని చెప్పి చూస్తే ఈయన విజయవాడ వచ్చినట్టు లేదు అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చాడు చేతులకి బ్లౌజులు అసలు ఎంత పెద్ద మాస్క్ ఒక 5-6 పెట్టే మాస్క్ ఒకటే పెట్టాడు పెట్టి ఇంద్రనారాయణ వేట గడిచిన మళ్ళీ కళ్ళ చూడ ఉంటుంది అది ఎక్కడి నుంచో తీసాడు అది ఒకటి పెట్టాడు పెట్టి అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చి దోమల మీద దండయాత్ర చేసావు ఇప్పుడు కరోనా మీద ఎందుకు చేయు కుదు తుఫానుకి ఎదురెళ్ళాడంట ఇప్పుడు మరి కరోనాకి ఎందుకు ఎదురెళ్ళో దీని చూసి ఎందుకు పారిపోతున్నావు అన్ని సొల్లు మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాపరికాలు లేకుండా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో హయ్యెస్ట్ టెస్టులు చేస్తూ ఏ ఒక్క కేసుని కూడా దాయకుండా అన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మెరుగైనటువంటి వైద్యం మెరుగైనటువంటి ఆహారం మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి కానీ హక్కు కానీ లేదు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరోనా నుంచి నువ్వు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నావో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెల్మెట్లు బొల్మెట్లు పెట్టుకుని నువ్వు కాపాడుకుంటా జాగ్రత్తగా తిరుగ్గానే నువ్వు వచ్చి మా ముందు చిటికీలు వేయటం మేసాలు తిప్పటం కట్ చేస్తాం అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నిన్న ఒకడు వచ్చాడు మన ఆయన పేరేంటి అక్కయ్య ఏం అక్కయ్య ఉమాక్కయ్య ఉమాక్కయ్య వచ్చి ఏయో చెబుతాడు అసలు సంబంధం లేని మ్యాటర్ వీడు అసలు అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు ఇవి బాస్ ఏమో పైకి వెళ్తానికి రెడీ అయినట్టేమో బాస్ ఉంటే శిష్యుడేమో పైనుంచి ఇప్పుడే జస్ట్ కిందకు ల్యాండ్ అయినట్టు వీడు గెటప్పులు అక్కయ్య వచ్చి చెప్పుద్ది ఏమని కొడాలి నాని బూతుల మంత్రి అసలు నేను నువ్వు తిట్టాను నేనైనా బూతులు తిట్టాను నిన్ను నేను అసలు బూతులు తిడతా నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా లారీ డ్రైవర్ అంటాడు లారీ క్లీనర్ అంటాడు బస్సు క్లీనరు మాకు 40 బస్సులు ఉన్నాయి గుడివాడలో కొడాలి అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య 50 లారీలు ఉన్నాయి మాకేమి క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే నీ అయ్యండి మైసూర్ మహారాజా షోడలు కొట్టేవాడు క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది దేవినేని ఉమ్మవాళ్ళు నాన్న దేవినేని చిన్నది కదా షోడలు చిన్నవి అనరా మీ నాన్నే కంజింజర్లో
నువ్వేంచేసేవాడివి ఆ షోడకాయలు కడిగేవాడివి, నువ్వేదో మైసూర్ మహారాజులాగా, మేమేదో డైవర్లం క్లీనర్లం, నువ్వేదో పైనుంచి అంతరిక్షంలోంచి ఇప్పుడే దిగినట్టు చొల్లు కబుర్లు ఎందుకు? వసంత కృష్ణదాస్ గారు మొన్న ఓడిచ్చా, వాళ్ళ నాన్న అంతకుముందు ఓడిచ్చా అంటూ, వాళ్ళ నాన్న సంగతి నీకెందుకు? మీ నాన్న షోడలు తెచ్చి కంజల్ థియేటర్ దగ్గర కేపీ అరే చిన్ని షోడలు పట్టారు రెండు అంటే తెచ్చిచ్చాడని ఇప్పుడు అని చెప్పాడు ఆయన. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేసావు? నీ బాబు నువ్వు నీ అయ్యేమో షోడలు కొట్టేవాడు, నువ్వేమో అవి కడిగేవాడివి. రాజకీయాల్లో ఎవరెవరి మీదైనా ఓడిపోతారు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఎవరి మీద ఓడిపోయాడు? ఎన్టీఆర్ పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా? ఇక పోటుగాడా చంద్రబాబు నాయుడు? మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా? పప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి. కాబట్టి ఉమ్మక్కాయ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు షోడలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు, నువ్వు షోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు, ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు, మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు. నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా? మీ వదిన నువ్వు చంపావా చంపలేదు ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా? నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడు? మామను చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం, పిల్లనిచ్చినటువంటి మా పార్టీని లాక్కున్నాడు మా ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని లాక్కున్నాడు. నువ్వు నీ దగ్గర అన్నో చంద్రబాబు దగ్గర మీ ఇద్దరు దగ్గర నేర్చుకోవాలా? నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు? చంద్రబాబు పెట్టాడంట. ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి చంద్రబాబు? మొన్న కూడా జోలి పట్టుకుని అడుగు తిన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది, ఎన్టీఆర్ పెట్టాడు రాజకీయ భిక్ష. నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీఆర్ఆర్ వాళ్ళ అబ్బాయి హరికృష్ణ, ఎన్టీఆర్ఆర్ మనవాడు జూనియర్ ఎన్టీఆర్, నాకు భిక్ష పెట్టింది వాళ్ళు. వీళ్ళే పెద్ద అడుక్కు తినేవాడు, నాకు భిక్ష పెట్టేదండి. చంద్రబాబు నాయుడు ఒక అడుక్కు తినేవాడు, పెద్ద బెగ్గరగాడు. నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు? నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ నాకు సీటు ఇమ్మని చెప్పి అడిగాడు, వాళ్ళ పార్టీలో సీటు ఇప్పించాడు. అట్లాగే ఎన్టీఆర్ఆర్ని బట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళా. చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడిని, వాళ్ళ తాతని లవంగా నాయుడిని చూసి వెళ్ళాను ఆ పార్టీలోకి. కాబట్టి నువ్వు ఓ బిచ్చగాడివి, నీ నాయకుడు ఓ బిచ్చగాడు. నిన్న కాక మొన్న కూడా జోలి పట్టుకుని అమరావతి రైతులకి రోడ్ల అమ్మడి తిరిగి అడుక్కు తినేటువంటి బ్యాచ్ మీది, మేం కాదు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండుసార్లు సీటు ఇచ్చాడు, రెండుసార్లు శాసనసభ్యుని చేశాడు. వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు. నేను వాళ్ళకి రుణపడి ఉంటా కానీ, వాళ్ళ దగ్గర తలకాయ దించుకుని ఉంటా కానీ, చంద్రబాబు దగ్గర, చంద్రబాబు నాయుడు బాబు దగ్గర, నీ దగ్గర, నీ బాబు చిన్ని దగ్గర తలదించుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడితే బాగుంటుంది అక్కయ్య ఉమ. అదేవిధంగా మొన్న కృష్ణదాస్ గారు నందిగామలో వద్దంతి చేసి విగ్రహావిష్కరణ పెట్టాడు మైలవరంలో. వెళ్ళాం అక్కడ చీరలు పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వద్దంతికి. ఒక మంచి చీర తీసి ఇది ఉమాక్కకు పంపించండి అని చెప్పి అక్కడ వాళ్ళు ఏదో మార్చేసి వేరే చీర పంపించినట్టు ఉన్నాడు. మనాడి కోపం వచ్చింది అక్కయ్యకి. వచ్చి నిన్న మేసాలు తిప్పుతాడు చీరలని చాప్లీస్ లాగా ఓ మేసాలు. లారీ డ్రైవరు, లారీ క్లీనరు, పద్దాక లారీ డ్రైవరు క్లీనరు, ఏ లారీ వాడు ఇబ్రహీంపట్నం దగ్గర గోల్లపూడి దగ్గర ఎక్కిచ్చేసాడు. ఇంకేంటి పద్దాక మన్న తీడుతున్నాడు అని వీడు అప్పడం అయిపోతాడు దాని కింద. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు, కొడలు నాన్ని ఎక్కిచ్చేసాడు, వీడిని అప్పడం చేసాడు, లారీ ఎక్కిచ్చేసి ఇది దుర్మార్గం, ఇది ఆచర్య ఈ చర్య అంటాడు. ఇవన్నీ నువ్వు వెనక్కి వస్తావా? వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నీ శవాన్ని వేసుకుని చంద్రబాబు 4 రోజులు నడిపేస్తాడు కార్యక్రమం. కాబట్టి లారీ డ్రైవర్ల గురించి, క్లీనర్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఒకదానికి మిస్ అయినా ఒకడు ఎవడో ఒక నాబోటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇదేంటి పద్దాక రోజు మన గురించి మాట్లాడతాడని చెప్పి నేను అప్పడమో తప్పడమో చేసేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించోమా. ముందు నీ వదిన్ని చంపి మీ అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చావని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. నువ్వు అవునా కాదు ఎందుకు చెప్పు? వీడి దగ్గరికి వెళ్ళంట సాయంత్రం, వీడు ప్రైమ్ మినిస్టర్, వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజు అంటే సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేవాడు అంట. ఈ పొద్దున్నే ఈగలు తోలుకుంటూ ఉండేవాడు, ఎవడు ఉండేవాడు కాదు ఒకవేళ వెళ్ళినా కూడా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.
అక్కడ అవినీతి జరిగిపోయింది, కొండలు తవ్వేశారు, గొట్టలు తవ్వేశారు. ఏంటి సంవత్సరం మూడు నెలల్లో కేబీ గారు మొత్తం తవ్వేశాడా? కేపీ అన్నయ్యకి ఈ ఉమ అక్కయ్యకి ఎందుకు గొడవ వస్తుందో అర్థం కాదు. అన్నయ్య పచ్చగా ఉంటే నాలుగు సార్లు శాసన సభ్యుడయ్యాడు. అన్నయ్య కూడా ఒక నాలుగు సార్లు అవుతాడు, కంగారు పడితే తర్వాత నువ్వు అవుతు కానీ ఇప్పుడే దించేసి ఈయన ఎట్టగొట్ట కింద దించేసి ముఖ్యమంత్రి అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, ఈయన ఎమ్మెల్యే అయిపోవాలి, కొడుకుని దద్దమ్మకి పార్టీ అప్పచెప్పేయాలి. ఇటువంటి కార్యక్రమాలతో ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉమా ఇక్కడ నేనున్నా, కేపీ గారు ఉన్నాడు, వంశీ ఉన్నా, నీకు తరచుగా నీతో మాట్లాడదామని చెప్పి ఫోన్లు చేస్తాను, నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. నువ్వేమనుంటే మీడియా సమావేశాలు కాకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు, మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు. డైరెక్ట్గా మనం ఎదురు పోదురు మాట్లాడుకుందాం, ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం, లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు, మేమే పిలుస్తాం. మన నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. పద్దాకీళ్ళకి టైం వేస్ట్, ఈ జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు. ఇంకొకసారి కనుక ఈ చెవటం ఎందుకు లే చేసి చూపిస్తాను సార్. అందరికీ నమస్కారం. నాని గారు మాట్లాడిన తర్వాత చెప్పడానికి పెద్దగా ఉండదు. ఏవైనా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం తర్వాత ప్రవాసాంధ్రుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మళ్ళా నాని గారు చెప్పినట్టు చిటికలేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మీకున్న విశ్వసనీయత ఏంటని అడుగుతా ఉన్నా. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మూడు విడతలు చేసి, మీరు చేసిన మూడు విడతలు కూడా వాళ్ళ వడ్డీలకు కూడా సరిపోలేదు, మోసం చేసింది మీరు రైతుల్ని. అట్లాగే అక్క చెల్లెళ్ళకి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చెయ్యలేక చతికిలబడింది మీరు. మీరు ఈరోజు విలువల గురించి విశ్వసనీయత గురించి చెప్తా ఉన్నారంటే హాస్యాస్పదంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతి ఒక్కళ్ళు పట్టుకొని పార్టీలు అంటాడు, గెలుపులు అంటాడు, ఓటములు అంటాడు. ఇప్పుడు నాని గారు అడిగిన